ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను. అది వచ్చేసి జాజ్ అండ్ ఈ మోడల్ వచ్చేసి 2015 అండ్ రీడింగ్ వచ్చేసి 54,000 కిలోమీటర్స్ అండ్ ప్రైస్ వచ్చేసి 6,70,000 ఉంది. సో ఈ వెహికల్కి కూడా చెక్డ్ వెహికల్ అండ్ మీకు దీనికి సంబంధించి దీనికి కూడా మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మీకు కావాల్సిన వెహికల్ అనేది చూసి తీసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు మరో వెహికల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇన్నోవా అండ్ ఈ ఇన్నోవా వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మోడల్ 2012 అండ్ రీడింగ్ వచ్చేసి 1,23,700 తిరిగింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 12,70,000 ఉంది. అండ్ ఇది కూడా ఏంటంటే మీకు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి ఆర్టీఏ వర్క్స్ కూడా పూర్తిగా బడ్జెట్ కార్ వాళ్ళు చూస్తారు. అండ్ మీకు దీనికి సంబంధించి ఈవెన్ ఒకవేళ ఫైనాన్స్ కావాలంటే కూడా వాళ్ళు ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకో వెహికల్ చూస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఈ వెహికల్ అంటే లైక్ ఈ వెహికల్ ఫుల్లీ చెక్డ్ వెహికల్ అండ్ చెవరలెట్ క్యాప్టివా మోడల్ వచ్చేసి 2010 రీడింగ్ వచ్చేసి 1,23,400 అండ్ ప్రైస్ వచ్చేసి 5 lakhs. సో ఈ వెహికల్ కూడా ఏంటంటే మీకు కంప్లీట్లీ చెక్డ్ వెహికల్ అండ్ దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ అవ్వచ్చు అండ్ దీనికి సంబంధించి ఫైనాన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ కార్ వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చాలా రకాల కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన కార్స్ ఒక రకం. నేను ఇప్పుడు ఇంకా మీకు మరికొన్ని కార్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు మీకు నేను చూపించబోయే కారు ఈ కార్ వచ్చేసి ఎర్టిగా చాలామంది లైక్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మోడల్ 2015 రీడింగ్ వచ్చేసి 39,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది అండ్ ప్రైస్ వచ్చేసి 10,10,000. సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ ఫుల్లీ చెక్డ్ వెహికల్ ఇది. సో నెక్స్ట్ ఇంకో వెహికల్ చూపించబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు మీరు ఈ వెహికల్ చూస్తే ఇది కూడా ఎర్టిగా అంటే ఇందాక ఒక కలర్ చూపించాను ఇప్పుడు మరో కలర్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్ రిజిస్ట్రేషన్ కూడా 13 అండ్ రీడింగ్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 7,20,000 నెగోషియబుల్ చెప్తున్నారు. 7,20,000 నెగోషియబుల్ అంటే ఈ బడ్జెట్ కార్కి సంబంధించి ఏంటంటే మీరు ఇక్కడికి వస్తే దీనికి సంబంధించిన ప్రైసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నెగోషియేట్ అవుతాయి అన్నమాట. సో డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఈ బడ్జెట్ కార్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు మరో కార్ చూపిస్తున్నాను. అదేంటంటే ఎర్టిగా సేమ్ అండి అంటే లైక్ నేను డిఫరెంట్ మోడల్స్ కలర్స్ చూపిస్తాను. ఈ లైన్లో మొత్తం ఎర్టిగాస్ ఉన్నాయి ఎక్కువ. మోడల్ 2015 అండ్ రీడింగ్ 90,000 కిలోమీటర్స్ తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి 8,50,000 నెగోషియబుల్ అంటే ఈ కార్కి సంబంధించి ఏంటంటే ప్రైస్ నెగోషియబుల్ ఉందన్నమాట. అండ్ డెఫినెట్గా లైక్ మీరు ఇక్కడికి వస్తే ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది అండ్ డెఫినెట్గా బడ్జెట్ కార్ వాళ్ళు మీకు ఫైనాన్స్ ఏదైతే ఉందో అది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంది budgetcarindia.com అని చెప్పి. సో దానిలో కూడా మీరు మీకు సంబంధించిన కార్స్ ఏమైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి వైట్ కలర్ ఎర్టిగా అండ్ దీని మోడల్ వచ్చేసి 2015 అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి కూడా 2015 రీడింగ్ వచ్చేసి 63,000 కిలోమీటర్స్ తిరిగిందండి అండ్ ఇది వచ్చేసి 9,80,000 ఉంది దీని ప్రైస్. అండ్ ఇది కూడా నెగోషియేట్ అవుతుంది ఎందుకంటే జనరల్గా ఈ బడ్జెట్ కార్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే సెకండ్ కార్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైసెస్ ఓనర్స్